వాహనాలు నడిపేవారు, ఆటో డ్రైవర్లు ఖచ్చితంగా రవాణా శాఖ జారీ చేసే మార్గదర్శకాలు పాటించి ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు బాధ్యతతో వ్యవహరించాలని ఎంపీ చింత అనురాధ అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం స్థానిక సత్యనారాయణ గార్డెన్స్లో రహదారి భద్రతా వారోత్సవాల ముగింపు సభను ఆర్టీఓ అశోక్ ప్రతాపరావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన చింత అనురాధ, కుటుంబంలో సంపాదన పరుడైన వ్యక్తి మరణిస్తే అతనిపై ఆధారపడిన కుటుంబం రోడ్డున పడుతుందన్నారు. అందుకే సురక్షిత డ్రైవింగ్పై యువతకు అవగాహన కల్పిస్తున్నారని చెప్పారు. యువత ర్యాష్ డ్రైవింగ్, ఫాస్ట్ డ్రైవింగ్ లాంటివి చేయొద్దని సూచించారు. అనంతరం వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు, ఆటో డ్రైవర్లు, వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. ముందు 34వ రహదారి భద్రతా వారోత్సవాలు అనేది ఈరోజు ఘనంగా నిర్వహించుకున్నాము. భద్రతా వారోత్సవాలు అని చెప్పానంటే వారోత్సవాలని చూసిన కాదు, అవేర్నెస్ ఆఫ్ ద పబ్లిక్ అంటే యాక్సిడెంట్ జరగకముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, జరిగిన తీసుకోవాల్సిన జాగ్రత్తలు, జరగకుండా ప్రివెన్షన్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకోవడానికి అవేర్నెస్ అనేది ఇవ్వడం జరిగింది. ముప్పై 34వ రోడ్ సేఫ్టీ వీక్ సందర్భంగా మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ అనేది జరిగిందండి. ముఖ్యంగా ఏంటంటే మనకి రోడ్ యాక్సిడెంట్స్ అవుతున్నాయి. ఈ రోడ్ యాక్సిడెంట్స్ వల్ల మనకి ఒక ఫ్యామిలీయే నష్టపోతుంది. ఎందుకంటే ఒక అనుకూలిక సంఘటన జరిగినప్పుడు రెండు ఫ్యామిలీలు అనేవి నష్టపోతున్నాయి. ఏమిటంటే వాళ్ళకి ఏమైనా అవుతే ఎంత ఇబ్బంది పడతారనేది బయటికి వెళ్ళే వాళ్ళు కూడా ఆలోచించాలి. అలాగే బాధ్యతగా మనం కూడా రోడ్ సేఫ్టీ అనేది మనం పాటించి, అలాగే చెప్పాలంటే ఓవర్ స్పీడింగ్ వల్ల లేదంటే ర్యాష్ డ్రైవింగ్ వీటి వల్ల ఏంటంటే చాలామంది నష్టపోతున్నారు. సో ఇలాంటివన్నీ మనం అవాయిడ్ చేయాలి. సో ముఖ్యంగా ఈనాటి యంగ్స్టర్స్ని మనం ప్రాపర్ వేలో తీసుకెళ్ళి లైఫ్ వాల్యూ అనేది ఏంటో వాళ్ళకి తెలియజేయాలనేది ముఖ్య ఉద్దేశం. ఇక ముందు కూడా యాక్సిడెంట్స్ తక్కువ అవ్వాలని, అలాగే ఆటో సోదరులు కానీ, పిల్లలు కానీ, ఎవరైనా సరే బస్ డ్రైవర్లు కూడా వాళ్ళు కూడా ఏంటంటే మొబైల్ వాడుతూ డ్రైవ్ చేస్తున్నారు. సో అది ఎటువంటి పరిస్థితుల్లోనూ మంచిది కాదు. ఎందుకంటే దానివల్ల వాళ్ళకి ఇబ్బందే, ఏదైతే యాక్సిడెంట్ అయితే యాక్సిడెంట్ అయినటువంటి ఆ కుటుంబానికి ఇబ్బంది. కాబట్టి దయచేసి అందరూ కూడా సెల్ ఫోన్ డ్రైవింగ్